చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మీటర్ల పైన దుర్మార్గపు ఒప్పందం కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్నది డిస్కంల పైన కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాతబస్తీ మెట్రో పూర్తి గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల కుంభకోణం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి విద్యుత్ ఒప్పంద పత్రాలు సభకు అందించిన సీఎం మేం ఒప్పుకోలేదు సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వానికి విజన్ లేదు విమర్శ మాత్రమే తెలుసు కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయం పెంచుతారా బడ్జెట్ పైన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ ఇటు రేవంత్ రెడ్డి అటు హరీష్ రావు ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళు అందరూ సాంప్రదాయని అనేది ఉండదు కదా దాని లెక్కనే ఉన్నది వ్యవస్థ ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన దాంట్లో ఎక్సైజ్ ఆదాయం ఎట్లా పెంచుతారు బెల్ట్ షాపులు పెట్టా అని అంటున్నాడు ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉన్నది కానీ మరి ఆయన చేసింది ఏంది పదేళ్ళుగా పెంచి పోషించి ప్రభుత్వానికి ఒక స్థిరమైన ఆదాయం అని దాదాపు ఒక ముప్పై వేల కోట్లు రావడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టి జనాన్ని తాగుబోతులని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళేంది వాళ్ళ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు అవన్నీ నెరవేర్చాలంటే మరి ఈ ఆదాయం తగ్గించే ప్రయత్నం చేస్తే ఎట్లా బెల్ట్ షాపులు తీసేస్తే ఎట్లా అన్నది వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏం చేశారు హే ఇట్లయితే కాదు ఇంకొక ఐదు వేల కోట్లు పెంచుతామని ఇంకా ఎక్సైజ్ ద్వారా ట్యా వ్యాట్ ద్వారా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దగ్గర దగ్గర నలభై వేల కోట్లకు పైన పెంచాలనేది వాళ్ళ ప్రయత్నం వీళ్ళ ప్రయత్నం ఇప్పుడు వీళ్ళు ఎవడు దొంగ ఎవడు మంచోడు ఏం కథ గతంలో ఉన్నోడు దొంగ ఇప్పుడు ఏ చాలా మంచి పని చేసినప్పుడు మీరు ఎట్లా చేస్తారా ఈ పని అని అడుగుతున్నాడు ఇప్పుడున్న ఆయన గతంలో విమర్శ చేసిండు ఆనాడు ప్రభుత్వం మీద ఇప్పుడు వచ్చి ఆయన ఏ పని చేసినాడు ఇప్పుడు ఆయన అదే పని కొనసాగిస్తున్నాడు ఈవరిని ఎవరిని తప్పుబట్టాలి ఎవరిని మెచ్చుకోవాలి ఒకసారి ఒకసారి చెప్పండి సో ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటర్లకు సంబంధించిన విషయము కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రస్తావించలే మన తొలి వెలుగు మాత్రమే సంవత్సరం క్రితం ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చింది ఏది మోటార్లకు మీటర్లు పెట్టాలన్న విషయంలో ఇగో ఇవి ఆధారాలు అని వన్ ఇయర్ బ్యాక్ మన తొలి వెలుగు మన తొలి వెలుగులోనే మనం మనమే ముందు పెట్టడం జరిగింది సో అంతవర దాకా నా రేవంత్ రెడ్డికి తెలియదు ఇంకోరికి తెలియదు ఆయన మోటార్లకు మోటర్లు మోటార్లు ఈ టెన్ హెచ్పి మోటార్లు మూడు గంటల కరెంటు దాల్ అనేది అమెరికాలో మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అప్పుడు సో ఆ సమయంలో ముందే నేను ఈ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నది కేసీఆర్ఏ కేసీఆర్ అల్లుడే ఈఆర్సీ చైర్మన్గా ఉన్నాడు అక్కడ ఎవరైనా ఏదో ఉండగా శ్రీరంగారావు అని ఎల ఇది మన ఈ రెగ్యులేటరీ కమిషన్కి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు ఆయన డిస్కంలకు లెటర్ రాస్తాడు ఏమని మోటార్లకు మీటర్లు పెట్టాలే క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఏంది పరిస్థితి అని ఒక లెటర్ రాస్తాడు డిస్కమ్లు రిప్లై ఇస్తాయి డిస్కమ్లు ఏమంటాయి మేము తొంభై కోట్ల అప్పు పెట్టుకున్నాం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర ఆ ఆర్ఈసీ లోన్ రాగానే మేము మోటార్లకు మీటర్లు పెడతాం దాన్ని సబ్మిట్ చేస్తామని కేసీఆర్ కేసీఆర్ అల్లుడు వీళ్ళు కలిసి చేసిన వ్యవహారం ఇదంతా దీన్ని ఇప్పుడు ఈయన ఎవరు ఈయన తెలియదా ఈయన అనుకున్నాడే మరి ఏం ఆధారాలు లేవు ఏం లేవు అనుకున్నాడే ఇది ఇప్పుడు కాదు నేను ఎప్పుడో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పిన ముచ్చటిది ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు కానీ మేము ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పినాం అసలు ఈ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వము ఆ తర్వాత కేసీఆర్ఏ అలా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేసిండు అప్పట్ అప్పటికే సో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి ముందే స్టార్ట్ చేసి నేను ఆల్రెడీ ప్రణాళిక రచించిండు ప్రణాళిక రచించి బీజేపీతో యుద్ధం పేరుతోని ఈ మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారని మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసిండు సో యాక్చువల్గా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిందే ప్లాన్ చేసిందే కేసీఆర్ ఇగో మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంతకాలం వారు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు దీనిపైన హరీష్ రావు ఎవరిని మభ్యపెడుతున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా లేదా తెలంగాణ విద్యుత్ శాఖను కేంద్రానికి అప్పగించారా లేదా సమాధానం చెప్పాలి కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న దుర్మార్గపు ఒప్పందం తెలంగాణలో గుదిబండగా మార్ గుదిబండగా మారబోతున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ డిస్కమ్ల పైన కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లను పెడతామంటూ రెండు వేల పదిహేడు జనవరి నాలుగో తేదీన కేంద్ర ప్రభుత్వంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర డిస్కమ్లు ఒప్పందంపైన సంతకాలు అని సీఎం చెప్పారు ఆయన ఏకంగా డాక్యుమెంటే ముందు పెట్టిండు రావు లేచి ఏమంటాడు తెలుసా ఏమో అవి ఉన్నాయట అవి ఉన్నట్టున్నాయి కానీ మాకు అవి పెద్దగా క్లారిటీ లేదు నేను తర్వాత మాట్లాడతాం అధ్యక్ష అని చెప్తున్నాడు నువ్వు చర్చను ముందుకు తీసుకెళ్ళాలి కదా అంత ఫేక్ డాక్యుమెంట్స్ అన్నో చెప్పాలా ఫోర్జరీ మీరే చేసిరని చెప్పాలా మరి చెప్పాల్సి ఉండే కదా నువ్వు మేము ఎక్కడ సంతకం చేసినా చూపి అనాలి కదా ఏకంగా డాక్యుమెంటే ముందు పెట్టిండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ఫీడర్ల వద్ద రెండు వేల పదిహేడు జూన్ ముప్పై కల్లా ఐదు వందల యూనిట్లలోపు వాడే కనెక్షన్లకు రెండు వేల పద్దెనిమిది చివరికల్లా రెండు వందల యూనిట్లలోపు వాడే కనెక్షన్లకు రెండు వేల పంతొమ్మిది చివరికల్లా మీటర్లు పెడతామని అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలంగాణ ఉత్తర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కమ్ల సీఎండీలు రఘుమారెడ్డి గోపాలరావు సంతకాలు చేశారు ఒప్పందానికి సంబంధించిన పత్రాలను సభకు రేవంత్ రెడ్డి అందజేశారు శనివారం అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే డిస్కంలపైన కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది డిస్కంల మెడపై కత్తి వేలాడుతోంది ఎన్నికలకు ముందు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి మీటర్లు పెట్టకుండా తిరగబడ్డామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు వ్యవసాయ మీటర్లు పెడతామని నేను అనని మాటలను అన్నట్లుగా చెబుతూ శాసనసభను బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆయన మాటలు విని వ్యవసాయ మోటార్ల వద్ద మీటర్లు పెడతామని అన్నానా అని నాకే అనుమానం వచ్చింది రికార్డులను తెప్పించి పరిశీలించా గతంలో బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్న పత్రాలు కూడా తెప్పించా ఇందులో రెండు డిస్కమ్ల సీఎండీలు చేసిన సంతకాలతో వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి వారు చేసుకున్న ఒప్పందం బయటపడినందుకు సభకు క్షమాపణ చెబుతారని ఊహిస్తే మళ్లీ తప్పుదో పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద వంద శాతం మీటర్లు పెడతామని ఒప్పందం పైన సంతకాలు చేశారు అవి వ్యవసాయ కనెక్షన్ల వద్దే ఉంటాయి కదా ఈ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు పెడతామని మోదీ సమక్షంలో రెండు వేల పదిహేడో తేదీ జనవరి నాలుగో తేదీన సంతకాలు చేసిన ఒప్పందానికి సంబంధించిన రికార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ ఒప్పందాల కారణంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పాటు ఏర్పడింది ఒప్పంద పత్రాలను మేము బయట పెట్టాం ఇప్పటికైనా మీ అనుభవాన్ని అబద్ధాలకు వినియోగించకుండా గతంలో చేసిన పాపాలకు సభ ద్వారానైనా ప్రజలకు క్షమాపణ చెబితే రాబోయే రోజుల్లో ఒకటో ఆరో సీట్లు వస్తాయి ఇలాగే అబద్ధాలు చెబితే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఒక్క వార్డు మెంబర్ సీటు కూడా రాదు సో ఇట్లా నిన్న ఈ వ్యవసాయ మీటర్ల గురించి ఈ విషయాన్ని మేము ఏనాడో చెప్పినాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ ఈ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచనకి సంతకాలు చేసి ఓకే చేసిందే హరీష్ రావు ఈ బ్యాచ్ సో ఇప్పుడు గవర్నమెంట్లో వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి సభలో ప్రజెంట్ చేశారు దీనికి ఆన్సర్ లేదా నోరు మొత్తం ఇది అయిపోయింది ఏ లేదు 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 నేను తర్వాత మాట్లాడదాం దాని గురించి అంటున్నాడు ఇగో మేము ఒప్పుకోలేదు అంటాడు మేము ఒప్పుకోలేదు మేము ఒప్పుకుంటే మరి మీటర్లు వచ్చాయి కదా అంటాడు రెడీ అయిన ఇల్లు పెట్టడానికి దాని తర్వాత మళ్ళీ బీజేపీ మీద యుద్ధం పేరుతోని ఈ రకమైన డ్రామాతోని మళ్ళీ అది అక్కడ ఆగింది ఇప్పుడు ఈ మూడోసారి వచ్చి ఉంటే పెట్టేది పెట్టడం అది అది సంతకాలైపోయినాయి గవర్నమెంటు గవర్నమెంట్ ఒప్పందం కూడా జరిగిపోయింది దాంతోపాటు ఇప్పుడు రెండు మూడు అంశాలు ఇందులో మాట్లాడాలి ఒకటి ఈ వ్యవసాయం మోటార్లకు మీటర్లు అన్నది ఒకటి అండ్ రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఇది బీఆర్ఎస్ తప్పిదం ఇందులో ఉంది వాళ్ళు దొరికిపోయి రడ్డంగా సభ ముందు హరీష్ రావు ఆగమైపోయిండు అది పక్కన పెడితే గొర్రెల పంపిణీ బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్ల పైన విచారణకు సిద్ధమా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల అవినీతి జరిగినట్లు నివేదిక వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అబద్దాలతో ఊకదంపుడు ఉపన్యాసం చేస్తున్నారు మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు నమ్మరు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు గొర్రెల స్కీమ్ గురించి చెప్తున్నారు గొర్రెల స్కీమ్లో అది స్కామ్ అని అందరికీ తెలిసింది అన్న ఏడు వందల కోట్లు కాదు ఆ పైనే ఉంటుంది వాస్తవమే మరి విచారణ ఎంతవరకు వచ్చింది విచారణ ఎంతవరకు వచ్చింది ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆనాటి మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఒక నోటీస్ ఇచ్చిరా విచారణకు ఏమైనా పిలిచిరా నెంబర్ వన్ నెంబర్ టూ ఆనాడు దాదాపు నాలుగైదు సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్న లక్ష్మారెడ్డి అనే యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ని ఇంతవరకు విచారణకు పిలిచిరా ఆయన ఎక్కడున్నాడు దయచేసి రేవంత్ రెడ్డి వీటికి కూడా సమాధానం చెప్పాలి పశు సంవర్ధక శాఖలో అవినీతి రాజ్యం ముఖ్యంగా గొర్రెల స్కామ్లో వందల కోట్ల రూపాయలు మింగిరు దుర్మార్గులు మరి ఆ స్కామ్ అంటు మరి మీరు స్కామ్ అంటున్నారు వాళ్ళని అసెంబ్లీలో ఎండగడుతున్నారు విచారణ చూస్తే ఎవరెవరెవరైనా అరెస్ట్ చేస్తున్నారు తప్ప అసలైన ఈ దొంగలను అరెస్ట్ చేస్తలేరు మరి ఎట్లా ఇప్పుడు ఓఎస్డి తలసాని ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ చేసిరు మరి కళ్యాణ్ ఎవరు చెప్తే చేసిండు కళ్యాణ్ తనకు తానుగానే గొర్రెల స్కీమ్ను లాగా మార్చేసిండా తలసాని తెలవకుండానే ఓ ఆయన ఓఎస్డి కళ్యాణ్ అడుగులేసిండా ఏది విచారణ వీళ్ళిద్దరు తిట్టుకుంటా ఉంటారు మళ్ళీ ఏ గొర్రెల స్కామ్ నువ్వు నేను అనుకుంటే తిట్టుకుంటారు అంత దొంగలే ఎందరు కలిసే ఉన్నారు మరి విచారణ సరిగ్గా చేయాలి కదా మీరు అంత పెద్ద ఎత్తున మాట్లాడితే ఇంకా చూడండి లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును ఏడు వేల కోట్లకు తెగనమ్మారు మంచిదే ఈ విషయంలో రావు అడ్డంగా దొరికింది దానికి ఆన్సర్ ఏం చెప్తారంటే ఏ లేదు లేదు మేము డిఓటి పద్ధతిలో ఇచ్చినాం అది మనకే ఉంటుంది అధ్యక్ష అంటున్నాను ఎన్ని ఇచ్చినావా ఇచ్చినవా ఇచ్చినావు ఎంత వాల్యూకి ఇచ్చినావు అన్నది కదా ఇక్కడ పాయింట్ ముప్పై ఏళ్ళకి ఏడు వేల కోట్లకి తెగనమ్మేసి ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు వచ్చే దగ్గర దాన్ని ఎలక్షన్లకు ముందు వాడిపడేసాడు ఆ డబ్బును అంతా కూడా మరి అధికారంలోకి వచ్చినాక అవుటర్ రింగ్ రోడ్డు దాన్ని రద్దు చేస్తామని చెప్పిరే మరి మీరు దీనికి రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాలా మరి ఏది రద్దులేదేం లేదు కదా యాజ్టీజ్గా నడుస్తున్నది కదా గొర్రెల పథకం పేరుతో కోట్లు దండుకున్నారు అక్రమార్కుల మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఇది బయటపడ్డది పోలీసులు కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు పై విచారణ చేస్తేనే ఏడు వందల కోట్ల కుంభకోణం జరిగినట్టుగా తేలింది ఈడీ రంగంలోకి దిగింది బతుకమ్మ పండుగ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారు నేతన్నలకు సాయం చేస్తామని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్కన చీరలు తెచ్చి పంపిణీ చేశారు వాటి నాణ్యతను చూసిన ఆడపడుచులు ధరించలేదు పొలాలకు రక్షణగా కట్టారు కొన్ని ప్రాంతాల్లో తగలబెట్టారు అదే అంటున్నాం కదా అది పెద్ద స్కామ్ అది వందల కోట్ల స్కామ్ అది ఏం చేస్తున్నారు మీరు ఆ స్కామ్ల మీద మీ విచారణ ఎంతవరకు వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది ఏ కేసు మీద పూర్తి స్థాయిలో ఇగో ఈ విచారణ జరిగిందని మీరు చెప్పగలుగుతారు ఎలక్షన్లకి ముందు ఇదే విమర్శలు చేశారు ఆరోపణల దగ్గరనే ఉన్నది ఎలక్షన్ల తర్వాత అధికారం మీ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా విచారణ ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా కొనసాగుతుందని అయితే మాకు అనిపిస్తలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ మీ ఫోన్లోనే ట్యాప్ చేసిరు ఇంట్లలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు మీ పిఏల ఫోన్లు ట్యాప్ చేశారు ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు మరి దాని మీద అతీగతి లేదు కదా ఇంతవరకు